ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొండిచేటి రోశయ్య అంత్యక్రియలు ఈ రోజు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ రోజు ఉదయం రోశయ్య పార్థివ దేహాన్ని ఆయన నివాసం నుంచి ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ కు తరలించనున్నారు. గాంధీ భవన్ లో అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. రోశయ్య అంత్యయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. అంతిమ యాత్రకు సంబంధించిన వాహనాన్ని పూలతో అలంకరించి అంతిమ యాత్రను సిద్ధం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు కొంపల్లి ఫామ్ హౌస్ లో రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. నిన్న ఉదయం రోశయ్య బీపీ తో మరణించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా, వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తమిళనాడు గవర్నర్ గా కొంతకాలం పనిచేశాడు. మాజీ ముఖ్యమంత్రి కొండిచేటి రోశయ్య పార్థివ దేహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం రోశయ్య ఇంటికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను శాసనసభ్యులుగా పనిచేస్తున్నట్లు కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా రోశయ్య ఎనలేని సేవలు అందించారని, వైఎస్ హయాంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని కిషన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ విషయంలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అలర్ట్ చేయడంతో పాటుగా ఈ నెలాఖరులోగా 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ను పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేషన్ కావాలంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ కావాలని రేషన్ షాపుల వద్ద నిబంధనలు పెట్టడంతో ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అయితే అలాంటి నిబంధనలు ఏవీ లేవంటూ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇక రేషన్ షాపుల వద్ద వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేసేందుకు ఏఎన్ఎంలు కూడా రావడంతో ఆ సర్టిఫికేట్ల కోసం రేషన్ లబ్ధిదారు మీసేవా సెంటర్లకు క్యూలు కడుతున్నారు. తాము వచ్చింది వ్యాక్సినేషన్ పై అవగాహన కలిగించేందుకే అని ఏఎన్ఎంలు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత మరింత దారుణంగా పడిపోతుంది. చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. కొమరంభీం జిల్లా సిర్పూర్లో కనిష్టంగా 13.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో 13.5 డిగ్రీలు, ఆర్లిటీలో 13.8 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 14.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో పడిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో కంటే ఈసారి మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బస్సుల్లో మాస్క్ పెట్టుకోకుండా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండటంతో తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలనే నిబంధనలు తీసుకొచ్చింది. బస్సులో డ్రైవర్ కండక్టర్లతో పాటు ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలనే నిబంధనను తీసుకొచ్చింది. మాస్క్ పెట్టుకోని ప్రయాణికులను వెంటనే దించేయాలని ఆదేశాలు జారీ చేశారు. బస్సుల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, బస్సులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. బస్టాండ్ను సైతం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని అన్నారు. కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు బస్టాండ్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సజ్జనార్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలంలోని గడికోటకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనలు గడికోటకు రాబోతున్నారు. గడికోట సంస్థానాధీశులుగా ఉన్న కామ్నేని అనిల్ కుమార్ కూతురు వివాహం సందర్భంగా నిర్వహించే పోచమ పండుగకు మెగాస్టార్ కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీతో పాటుగా అపోలో, కామ్నేని కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. దీంతో గడికోటలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. కాగా ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రానికి రోశయ్య చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణలో యాసిన ఆఫీసర్లు సబ్ కమిటీకి సూచించారు.